అలాగే మన ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన నాయకులు ఒకరు, మీరు నాతో పాటు పాదయాత్రకు రండి, రాష్ట్రం అంతా చూడండి అంటే ఆయన ఒకటే చెప్పాలనుకున్నా. ఒక సీనియర్ నాయకుడిగా, గతంలో కాంగ్రెస్లో పార్టీలు పనిచేసిన నాయకుడిగా ఆయన గౌరవం నాకు ఆయన అంటే ఈ సభాముఖంగా ఒకటే చెప్పదలుచుకున్నా. మీరు నాతో పాటు ఉత్తరాంధ్రకు వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర సమస్యల మీద నేను రోడ్డు మీదకి వస్తాను, మీరు నాతో పాటు నా పక్కనే కలిసి మీరు నడవాలి. ఎక్కువ అడుగులు వేయద్దు, 30 మీటర్లు కాదు, 30 అడుగులు కాదు, జస్ట్ 3 అడుగులు వేయించండి. 3 అడుగులు వేసిన తర్వాత అప్పుడు ఆ మాటలు మాట్లాడాలి. విమర్శించే ప్రతి నాయకుడికి ఏదో మాట్లాడేయాలి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాకు చాలా డీటెయిల్గా బదులు ఇవ్వగలను. కానీ మీ పెద్దరికం, మీ అనుభవం ఎరిగిన వాడిని, గుర్తించిన వాడిని కాబట్టి కొంచెం నేను జాగ్రత్తగానే మాట్లాడతాను. కానీ మీరు కూడా పదే పదే మాట్లాడితే నేను కూడా మీకంటే ఘాటుగా నోరిప్పాల్సి వస్తుంది. డెబ్బై 75 సంవత్సరాల క్రితం పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకని చూస్తే, అప్పుడు అభివృద్ధికి ఇప్పుడు అభివృద్ధికి, ఒకప్పుడు భారతదేశం, నేను ఉదాహరణకి అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు చదువుకి $500 ఇచ్చేవాడు. ఈరోజు చదువుకుందామంటే $1,00,000 పై కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఆ స్థాయికి అభివృద్ధిలో ఉంది దేశం. కానీ అభివృద్ధి